ట్యాంక్ బండ్పై వినాయక నిమజ్జన కోలాహలం నెలకొంది. వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గణనాథులను సాగర తీరానికి తీసుకొచ్చి నిర్వాహకులు నిమజ్జనం చేస్తున్నారు. అటు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ముఖ్యంగా శానిటేషన్ కు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. నగరంలో నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా నిమజ్జనానికి సంబంధించి క్రెయిన్లు కావచ్చు, కొలనులు కావచ్చు, అలాగే వినాయక బండ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించి కూడా కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేయాల్సి ఉంటుంది కాబట్టి పూజా సామగ్రి కావచ్చు, మిగతా అంతా కూడా తీసుకొని భక్తులు తీసుకొని వస్తుంటారు కాబట్టి దానికి సంబంధించి జీహెచ్ఎంసీ కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. మొత్తంగా 163 యాక్షన్ గణేష్ యాక్షన్ టీంలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అంటే 5 కిలోమీటర్స్కి ఒక యాక్షన్ టీం చొప్పున ఉండడం జరిగింది. ప్రతి ఒక్క చోట కూడా ఇబ్బందులు లేకుండా అటు శానిటేషన్ కావచ్చు, మిగతా రోడ్లు కావచ్చు, మిగతా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లలో ఖైరతాబాద్ డీసీ వంశీ గారు ఉన్నారు. సో చెప్పండి, నిమజ్జనానికి సంబంధించి ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేశారు మార్కులు? మనం మొత్తం ఖైరతాబాద్ సర్కిల్లో 17 క్రేన్లను ఏర్పాటు చేశాము. సో ఈచ్ క్రేన్లో మనకు ప్రతి టీంకు ఒక క్రేన్కు ప్రతి యాక్షన్ టీంను 24 అవర్స్ ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఖైరతాబాద్ బడా కనేసి మనం 4 నెంబర్ క్రేన్ దగ్గర నిమజ్జనం చేస్తున్నాం. దానికి సరిపోయే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా మనము కోవిడ్ దృష్ట్యా మాస్క్ లేని వాళ్ళకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేస్తున్నాం. అందరినీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉండమని చెప్పి అందరినీ చెప్తున్నాము. అదేవిధంగా శానిటైజేషన్ అవ్వండి, లేకపోతే మనం ఏ రోజు ఎప్పటి చెప్తే అప్పుడు తీయడానికి ప్లాన్ చేసుకున్నాము. జీహెచ్ఎంసీ మేజర్గా అన్ని డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటర్ వర్క్స్ కావచ్చు, ఆర్ఎండ్బి తోటి, దానికి సంబంధించి ఎట్లా కోఆర్డినేషన్ చేస్తున్నాం? మనం ఈ ఉత్సవాలకు ముందే అందరితో అన్ని డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకొని ఎవరెవరు ఏ డ్యూటీస్ చేసుకోవాలనేది ఒక మీటింగ్లో మనం డిసైడ్ చేసుకున్నాం. అదే ఇప్పుడు దాని ప్రకారంగా ఆర్ఎండ్బి వాళ్ళు దాని మనకు బ్యారికేడింగ్ చేశారు. మన హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి ఫ్రీ వాటర్ క్యాంప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి. సో పోలీస్ వారి సహాయక సహకారంతో మనం అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో సహకారంతో మనం ఏర్పాట్లను చేసుకున్నాం. సో దీనికి శానిటేషన్కి సంబంధించి డాక్టర్ భార్గవ్ గారు ఉన్నారు. సో చెప్పండి, శానిటేషన్ అనేది మేజర్గా నిమజ్జనం కావచ్చు, ఏదైనా సరే మీరు మేజర్గా పాత్ర ఉంటుంది. దీనికి సంబంధించి నిమజ్జనం అయిపోయిన తర్వాత మీరు యాక్షన్లోకి దిగాలి, దానికి సంబంధించి ఎట్లా చెప్పండి? మేము గణేష్ యాక్షన్ టీమ్స్ అని ప్రతి క్రేన్కి అండ్ అప్రోచ్ రోడ్స్కి 3 షిఫ్ట్లో వర్కర్స్ని ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు టిప్పర్స్ కూడా రెడీ చేసుకొని ఎప్పుడు చెత్తని అప్పుడే బ్లాక్ కవర్స్లో పెట్టి ఇమీడియట్గా తరలిస్తున్నాం డంపింగ్ యార్డ్కి. దాంతోపాటు మెడికల్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫ్రీ మాస్క్స్ అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇమీడియట్గా ఎవరైనా లేని మాస్క్ లేని వాళ్ళకి మాస్కులు, కోవిడ్ దృష్ట్యా వ్యాక్సినేషన్ మెడిసిన్స్ అన్నీ అవైలబిలిటీ పెట్టాము. దాంతోపాటు వాటర్ క్యాంప్స్, టాయిలెట్స్, ఎవ్రీథింగ్ రెడీ పెట్టండి భక్తులు ఇబ్బంది పడకుండా. కంపల్సరీ వినాయక పాయింట్స్ వద్ద కూడా ఎంటమాలజీ కావచ్చు, మిగతాకి సంబంధించి కూడా చర్యలు తీసుకున్నట్టున్నారు, అదేలా ఉంది? ఎంటమాలజీ వాళ్ళ సహకారంతో కూడా ఏమన్నా చెత్త ఉంటే ఇమ్మీడియట్గా డంపింగ్ తీయటం, శానిటైజేషన్, ఫాగింగ్, ఎవ్రీథింగ్ చేస్తున్నానండి ఎంటమాలజీ వాళ్ళు. మొత్తంగా జీహెచ్ఎంసీకి సంబంధించి నిమజ్జనం ఏర్పాట్ల నుంచి మొదలుకుంటే నిమజ్జనం తర్వాత అనేది కూడా ముఖ్య పాత్ర జీహెచ్ఎంసీకి సంబంధించి ఉండడం జరుగుతుంది. ఏదైతే నిమజ్జనం తర్వాత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన వ్యర్థాలు ఉండడం జరుగుతుంది, వాటన్నిటి కూడా తీయడం అనేది కూడా చాలా పెద్ద ప్రాసెస్గా ఉండడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే వెంట వెంటనే ఎక్కడైతే నిమజ్జనం కావడం జరిగిందో అక్కడ వాటికి సంబంధించిన డెబ్రీస్ని అంతా కూడా తీసివేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా పెద్ద పెద్ద టిప్పర్లను ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే శోభాయాత్ర సాగే ప్రతి చోట అటు బాలాపూర్ నుంచి తీసుకుంటే ఖైరతాబాద్ వినాయకుని వరకు కావచ్చు, ట్యాంక్ బండ్ వరకు కూడా ప్రతి ఒక్క చోట ఈ ఉన్న కిలోమీటర్లు ఏదైతే బాలాపూర్ నుంచి ఖైరతాబాద్ ఏదైతే ట్యాంక్ బండ్ వరకు కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అటు శానిటేషన్ కావచ్చు, అలాగే రోడ్స్ కావచ్చు, అలాగే ఆర్ఎండ్బికి సంబంధించిన ఏదైతే బ్యారికేడింగ్ ఉందో అన్ని చేయడం జరిగింది. అలాగే శానిటేషన్ అనేది ముఖ్యంగా కోవిడ్ ఉన్న దృష్ట్యా కోవిడ్కి సంబంధించి ప్రికాషన్ సోడియం హైపోక్లోరైడ్ని ఎక్కడికక్కడ చాలా మాస్గా గుంపులుగా ఎక్కడైతే ఉండడం జరిగిందో ఆ ప్రికాషనరీ మెజర్మెంట్లో భాగంగా వాటిని కూడా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారు చేయడం జరుగుతుంది. మరికొద్ది వీడియోస్ తిరుపతి గణేష్ టీమ్ టైం మేనేజ్